ఏ కార్యక్రమానైనా సరే విజయవంతంగా పూర్తి చేయాలని సూచనలు ఇస్తూ మార్గనిర్దేశం చేస్తున్నటువంటి సభాధ్యక్షులు అధ్యక్షులు పెద్దలు శ్రీ నాదేండ్ల మనోహర్ గారికి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కావులు రైతుల గుండె చప్పుడు బలహీన వర్గాలకి బహుజనులకి బలమైనటువంటి గొంతుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అగాధంలో జారిపోతూ ఉంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజా సంక్షేమం కోసం ఒక టార్చ్ బ్యారర్ లాగా పనిచేస్తున్నటువంటి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పిఐసి మెంబర్ నాగబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా కోనసీమ ఘటన మీద నిరంతరం మేము కూడా అబ్జర్వ్ చేస్తా అనేక సందర్భాల్లో మాట్లాడాం మరి కోనసీమ ఘటన చూసాం ఉదయం అంతా అంట అక్కడ ఆందోళనకారులు అందరూ చాలా స్తబ్దుగా ఉన్నారంట మధ్యాహ్నం మూడింటికి ఒక్కసారే బయటకు వచ్చారంట ఎవరు బయటికి తీసుకొచ్చారు వాళ్ళందరినీ ఎవరు వాళ్ళందరితో ఆ ఉన్మాదమైనటువంటి కార్యక్రమం చేపించారు పోలీసులు అంట మంత్రి గారి గారింటిని కాలుస్తారని ముందే సమాచారం ఉండి మంత్రిగారి కుటుంబాన్ని కాపాడాలంట ఆ సమాచారం మాత్రం ఉంది కానీ ఈ ఆందోళనలో పాల్గొనే వాళ్ళు ఒక్కసారిగా బయటకు వస్తారనేటువంటి సమాచారం లేదంట వేల మంది పోలీసులు పొద్దున్నీ ఆందోళకాలను నియంత్రించినటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఎందుకు వదిలేశారంటే వాళ్ళు ఏం చేయట్లేదు మనం అనుకున్నటువంటి స్కెచ్ పారట్లేదు ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ ఇచ్చారు అమలాపురంలో గొడవలు చెయ్యమని సజ్జల రామకృష్ణారెడ్డి గారు సూచనలు ఇచ్చారు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో గొడవ జరగాలని అది జరగట్లేదు కాబట్టే వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆ గొడవలో ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున వాళ్ళను వాళ్ళే కాల్చుకొని అక్కడ ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టి ప్రజల మధ్య ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి అంశానికి తెరలేపడం జరిగింది తెరలేపడం జరిగింది అక్కడ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు జనసేన నాయకులు అంట అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంట అసలు వాళ్ళు ఎక్కడున్నారు ఎవరు ఎప్పుడు నాలుగు ముక్కు మోకాలు ఎవరికన్నా తెలుసా ఏయో నాలుగు ఫోటోలు పోస్ట్ చేసి అవన్నీ కూడా జనసేన పార్టీ అన్నారు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారితో వందల కొద్ది వైసీపీ నాయకులు కార్యకర్తలు ఫోటోలు దిగారు కదా అవి ఎందుకు పోస్ట్ చేయాలా విజయసాయి రెడ్డి గారు అవి ఎందుకు పోస్ట్ చేయాలా సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టి పేపర్లో ఫోటోలు పడి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఫోటోలు ఉంటే అవి విజయసాయి రెడ్డి గారికి కళ్ళకు కనపడలేదా ఆయనకి ఏమైనా చెత్తవారం వచ్చిందో కూడా సమాధానం చెప్పాలి ఇంకో పక్కన పోలీసులు అంట గన్నులు అక్కడ పెడతారంట కాలిపోతే సినిమా చూస్తారంట మనం చెప్తున్నారు కథల వాళ్ళు మనం ఇవి కూడా చూడాలి మరి ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు చూడండి మంత్రి గారి ఇల్లు కాలిపోతూ ఉంటారంట గారిని కాపాడి బయటికి తెచ్చారంట గన్నులు మాత్రం వదిలేశారంట పది గన్నులు అవి కాలిపోతున్నాయండి అందులో అంటే ఈ రాష్ట్రంలో డీజీపీ గారు కానీ పోలీస్ షేక్ కానీ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో చూడండి ఇందులో చాలా స్పష్టంగా ప్రభుత్వమే ఈ కుట్ర పని ప్రభుత్వమే ఈ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి రాజకీయం చేయాలనేటువంటి కుట్ర చేసింది కాబట్టే కోనసీమ ఘటన బయటకు వచ్చింది కోనసీమ ఘటన బయటకు వచ్చింది మరి దానికి మూడు రోజులు ముందే కదా అనంతబాబు తన కారు డ్రైవర్ని హత్య చేసి ఇంటి ముందు పడేసాడు దానికి ఒక కథ చెప్పారు ఇరవై వేల రూపాయల అప్పుకే మార్చి చేశాడంట ఆయన ఎంతకీ ఇరవై వేల రూపాయలకే మార్చేట్ చేశాడంటే అతను ఇదేమి కొత్త కదో మాకు అర్థం కదా అసలు ఆయనేమో ఇందాక నేను చెప్పారు పెద్దలు ఒక రెడ్డి గారికి ఆ పేరు పూర్తికి చెప్పాల్సింది ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అని మరి ఆయన పేరు పూర్తి చెప్తే బ్రహ్మాండంగా ఉండేది మనకు అది జగన్ గారి బినామీ ఆయనే కదా మరి మరి ద్వారపుడు చంద్రశేఖర్ రెడ్డి గారు బినామీ అంట ఈయన ఎక్కడ ఉంటాడంటే పొద్దున్న లేస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఉంటాడంట అనంతబాబు లేచి ఎందుకని అక్కడి నుంచి గంజాయి రవాణా చేయడానికి స్మగ్లింగ్ చేయడానికి అక్రమ సంపాదన చేయడానికి సెటిల్మెంట్లు చేయడానికి అనంతబాబు తిరిగితే అంట ఆయనకి ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయనకే తెలవదు అంట మరి అట్లాంటి వాడు అంట ఇరవై వేల రూపాయలకే ఒక దళిత వ్యక్తిని మర్డర్ చేసి వాళ్ళ ఇంటి ముందు పడేశాడు ఇది ఇదొక కొత్త కథ ఇదొక కొత్త కథ అనంతబాబు ఇంకా విచిత్రం నిన్న వాళ్ళ పేపర్లో చదివాం జైల్లో కూడా ఖైదీలను కొడుతున్నాడు అంటాడు ఆడెంత దుర్మార్గుడు చూడండి జైలు జైల్లో ఖైదీలను కూడా కొడుతున్నాడు అంటాడు ఆడెంత దుర్మార్గుడు చూడండి మరి వందల వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఇరవై వేల రూపాయలకి మర్డర్ చేశారనేటువంటి కథ చెప్తున్నారు జనసేన పార్టీ గ్రామ గ్రామాన కూడా రైతుల దగ్గరికి గ్రామ స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళిపోతా ఉంది ఆవిర్భావ సభ విజయవంతం అయింది ఈ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై ఏడు శాతం ఓటు బ్యాంక్ వచ్చింది పెద్ద ఎత్తున